మీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉందా అంటారండి? బర్డెన్ లైస్ ఆన్ యువర్ షోల్డర్, బాధ్యత మీ భుజస్కంధాల మీద ఉంది. గంజాయి సప్లై చేస్తున్న వారి మీద దాడి జరిగిందా లేదా? పక్క రాష్ట్ర పోలీసులు వారు దాడి చేశారా లేదా? దాడి చేయకపోతే దాడి చేయలేదని చెప్పండి, లేదా అసలు దాడే జరగలేదని చెప్పండి, లేదా అక్కడ ఉన్న వాస్తవాన్ని విపులీకరించడానికి ప్రజలకు తెలియజేసే బాధ్యత ప్రభుత్వానికి ఉందా లేదా? అది చేయకుండా మీరు మధ్యాహ్నం మాట్లాడిన దానికి సాక్ష్యం ఉందా అంటే, సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి. గతంలో కూడా గుజరాత్ రాష్ట్రం నుంచి మచిలీపట్నానికి గంజాయి వస్తున్నట్టుగా డెస్టినేషన్ ఎక్కడికి ఉంది? ఆ పోర్ట్ నుంచి ఈ పోర్టుకు ఉంది. ఆ పోర్ట్ నుంచి ఈ పోర్టుకు ఉంటే ఎవరు ఆశీ అనేవాడు? ఎవరు అసలు ఆశీ పేరేంటి? ఒక ముస్లిం పేరు పెట్టుకుంటే ఒక బ్రాహ్మణ్ ఎందుకు పెట్టుకున్నాడు ఏమిటి అనేది ఆరా తీయకుండా మీరు మా దగ్గరకు వచ్చి దొంగను బట్టి ఇవ్వమని చెప్తా ఉండండి. మీరేంటి, మీ బాధ్యత ఏంటి? మీరు ఎందుకు బాధ్యత వహించరు? మీరే ముద్దాయిలు కాబట్టి బాధ్యత వహించట్లేదని చెప్పడానికి మేము చెప్పడం తప్ప అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎందుకు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారంటే మీకు జోక్యం ఉంది అని చెప్పి చెప్పడానికి మీరెవరు కూడా దోషుల్ని పట్టుకోవడానికి ప్రయత్నించట్లేదు కాబట్టి ఎందుకు పట్టుకోలేకపోతుంది ఈ వ్యవస్థలో పోలీసు యంత్రాంగం అని చెప్పి వాళ్ళు ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు, ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. ఇంత పెద్ద ఎత్తున గంజాయి తరలి వెళ్ళిపోతూ ఉండి మన రాష్ట్రంలోకి వస్తూ ఉంటే పోలీసు యంత్రాంగం అంతా ఏం చేస్తూ ఉంది? దీనికి ఎవరు బాధ్యులు? దీనివల్ల నష్టపోయేది ఎవరు? ఈనాటి రాష్ట్రంలో ఉన్న యువ రక్తం అంతా కూడా నిర్వీర్యమైపోతూ ఉంటే దాన్ని పట్టించుకోకుండా ఈ రాష్ట్రంలో ఉన్న యువతని రక్షించడానికి పోయి ఎవరైతే సూచిస్తున్నారో హెచ్చరిస్తున్నారో బాధ్యత వహించాల్సిన పోలీసు యంత్రాంగం ప్రభుత్వం మొత్తం కూడా నిర్వీర్యమైపోతూ ఉంటుంటే దానికి కారణం మీరు కాదా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉంటుంటే దాని మీద మీకు రుజువులు ఉన్నాయా, సాక్ష్యాలు ఉన్నాయా అని చెప్పి చెప్పడానికి మీరు వస్తున్నారంటే ఇంతకంటే దుర్మార్గం ఉన్నాను ఉంటుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ అర్ధరాత్రి పూట ఈ మధ్యలో జరిగేంటండి? ఎవరి మీద మీ యొక్క అరాచకం? ఎవరి మీద మీ దాడి?